అభివృద్ధిలో వెనుకబడిన చిత్తూరు ఇకపై గంగమ్మ అనుగ్రహంతో కొత్త చిత్తూరుగా ఆవిష్కృతం కానుందని మాజీ ఎమ్మెల్సీ గోపినాథ తనాయుడు భూపేష్ తెలిపారు. సంతపేట గంగమ్మ జాతర నిర్వహణపై శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 17-18 తేదీల్లో చిత్తూరులోని సంతపేట గంగమ్మ జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సంతపేట గంగమ్మకు శతాబ్దాల చరిత్ర ఉందన్నారు. కోవిడ్తో 2 ఏళ్లుగా నిరాడంబరంగా ఉత్సవాలు జరిగాయని ఈ ఏడాది అంగరంగ వైభవంగా జరుగుతున్నట్లు వెల్లడించారు. ప్రజలందరూ అమ్మవారిని దర్శించి ఆశీర్వాదం పొందాలని ఆకాంక్షించారు. రాజకీయాలపై మాట్లాడుతూ తన తండ్రి మాజీ ఎమ్మెల్సీ గోపినాథ్, చిన్నాన్న జ్యోతినాథ్లు ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లో ఉన్నారని గుర్తు చేసుకున్నారు. ప్రజలకు సేవలందించడానికి తాను కూడా తన తండ్రి బాటలో పయనించి రాజకీయాల్లో ఉంటానని పేర్కొన్నారు. పునర్విభజన తర్వాత కొత్త చిత్తూరును నిర్మించేందుకు ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. చిత్తూరు అభివృద్ధికి ఇదే మంచి సమయంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. గంగమ్మ కృపతో ప్రశాంతమైన వాతావరణంలో జాతరను విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. శ్రీ భద్రెడ్డి రామచంద్రారెడ్డికి చేతులకే వదిలేస్తున్నాము. నేను ఒక సామాన్య కార్యకర్త పార్టీలో, అందువల్ల పార్టీ అధిష్టానానికే అది వదిలేస్తున్నాము. పార్టీ ఎట్టే అట్లా కట్టుబడి ఉంటాము. కంపల్సరీగా రాజకీయం చిత్తూరులో అందరూ ఒకటిగా కలిసి చేస్తే చిత్తూరుకి ఇంకా మేలు మంచి జరుగుతుంది. అందుకోసం ప్రజలందరూ కూడా కలిసి పనిచేయాల్సింది ఉంది. కష్టపడితేనే చిత్తూరు బాగుపడుతుంది. చిత్తూరు ఆల్మోస్ట్ 40 ఇయర్స్గా వెనకబడి ఉంది. ఇప్పటికీ కంపల్సరీగా ప్రజలన్నీ కలిసి చేస్తే చిత్తూరుకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇక్కడ ఆ సమయం ఇప్పుడు వచ్చిందని కూడా నేను భావిస్తున్నా. కంపల్సరీగా ఒక కొత్త చిత్తూరుని నిర్మించాల్సిన అవసరం మనకుంది. బికాజ్ చిత్తూరు పేరు ఒక చేంజ్ ఓవర్ అంటారు. ఒక దేనికైనా కూడా ఒక